ఏపీజేఏసి అమరావతి తేదీ 30/9/2021 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ వారు ఈరోజు పదవీ విరమణ చేయుచున్న సందర్భాన ఏపీజేఏసి అమరావతి పక్షాన రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు గారి ఆధ్వర్యంలో శ్రీ ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని సత్కరించడం జరిగినది. శ్రీ ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానే కాక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదాలో రాష్ట్రంలో నీటిపారుదల, విద్యాశాఖ లాంటి అనేక ముఖ్యమైన ప్రజా సంబంధిత ప్రజా ఉపయోగ శాఖలలో విధులు నిర్వహించి అనేకమైన వినూత్న కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి ఎంతో సేవ చేయున్నారని, ప్రత్యేకంగా లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన 11వ పీఆర్సి నివేదిక ప్రభుత్వానికి నిన్నటి రోజున సమర్పించడం ద్వారా ఉద్యోగ లోకమునకు కూడా ఎంతో మేలు చేసియున్నారని కీర్తించారు. ఈ సందర్భంగా బొప్పరాజు గారు గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కోరుతూ 11వ పీఆర్సి అమలు చేయుట, సిపిఎస్ రద్దుపరచుట, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపుదల లాంటి ప్రధాన సమస్యలకు సంబంధించి కమిటీల నివేదికల విషయంలో వారికి పూర్తి అవగాహన ఉన్నందున వారు నేడు పదవీ విరమణ చేసినప్పటికీ ప్రధాన సమస్యల పరిష్కారంలో చొరవ చూపి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించి ఉద్యోగులకు సహాయం చేయాలని ఏపీజేఏసి అమరావతి పక్షాన శ్రీ ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ గారిని కోరడమైనది. దీనిపై గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు స్పందిస్తూ తప్పకుండా ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం తప్పకుండా అందిస్తానని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసి అమరావతి సెక్రటరీ జనరల్ వైవీరావు, కోశాధికారి మురళీకృష్ణ నాయుడు, కో చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, రాష్ట్ర లేబర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి కిషోర్ కుమార్, రాష్ట్ర 4వ తరగతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ మల్లేశ్వరరావు మరియు ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వెంకట్ రాజేష్ తదితర నాయకులు పాల్గొనడం జరిగినది.